వరకత్ వరమూల వరకబుల్మనీ షైతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్ హదీసులు ఇస్లాం ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాము తెలుగు బుకారిలో ఈరోజు మనం ధరణితారలో ఆధారంగా ప్రవక్త మొహజస్లం గారి యొక్క శిష్యుల ఒక శిష్యులైనటువంటి అబుల్ హాస్ బిన్ రబీ రజల్లా గారి గురించి తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ అలా యొక్క సాయం వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ మహమ్మద్ సుస్లం గారు బదర్ యుద్ధ ఖైదీల సమస్యను గురించి చర్చించడానికి అనుచరులను సమావేశపరి సమావేశపరిచారు ఖైదీలపై ఎలాంటి చర్య తీసుకోవాలో చెప్పమని వారి అభిప్రాయాలు అడిగారు అప్పుడు హజరత్ ఉమర్ అజుల్లా గారు ఏమన్నారంటే వీరు విరోధులు మరియు ధర్మాన్ని అంతమొందించాలనుకున్న దుర్మార్గులు మిమ్మల్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు ఇలాంటి నీచుల్ని వదిలిపెట్టకూడదు వీరందరినీ శిక్షించాలి మనలో ఎవరు కై ఏ ఖైదీల బంధువులో వారే ఆ ఖైదీలను శిక్షించాలి దానివల్ల మన హృదయంలో బంధు ప్రేమ కంటే దేవుని పట్ల ప్రేమ ప్రవక్త మమతా శంకర పైన పట్ల ప్రేమ అధికమని దైవధర్మం ముందు సమస్త బాంధవ్యాలు బలాదురని అవిశ్వ ఈ యొక్క విషయం అవిశ్వాసాలు తెలుసుకుంటారు అని ఇలా ఉమర్ రజుల్లా గారు సలహా ఇచ్చారు ఇవన్నీ కూడా బదర్ యుద్ధ సమయంలో జరిగినటువంటి సంఘటనల్లోని సంఘటన అంతేకాకుండా ఆనాడు ప్రవక్త మమస్లిం గారి జీవించి ఉన్నప్పుడు ఖురాన్ రూపంలో అవతరించబడుతున్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము ఇది చారిత్రక సంఘటనలు ఇవన్నీ కూడా హజరత్ అబూబకర్ రజిల్లా గారు తన అభిప్రాయం కూడా చెప్పారు ఏమని ఓ దైవ ప్రవక్త మహ్ గారు నష్టపరిహారం తీసుకుని వదిలిపెడితే మంచిదని నా యొక్క అభిప్రాయం ఇలా చేయటం వల్ల ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద ముస్లింలకు ధన సహాయం అంది అవుతుంది మరోవైపు దైవానుగ్రహం అయితే మనసు మారి మరి ఆఖైదీలు కూడా ఇస్లాం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలా అనేక మంది తమ తమ అభిప్రాయాలు ఆ యొక్క బదరు యుద్ధం తర్వాత ఇలాంటి సలహాలు ప్రవక్త మొహద్దు హుస్లం గారికి ఇవ్వడం జరిగింది కానీ మొహద్దు హుస్లం గారికి అబూబకర్ రజిల్లా గారి అభిప్రాయమే నచ్చింది దాని ప్రకారమే అమలు జరపడానికి నిశ్చయించారు తక్షణమే ఈ నిర్ణయాన్ని ఖైదీల బంధువులకు తెలియజేశారు మక్కా నుంచి కురైసులు తమ బంధువుల్ని విడిపించుకోవడానికి మదీనా వచ్చారు మమసం గారు ఒక్కొక్క ఖైదీ ఒక్కొక్క ఖైదీ నుంచి వెయ్యి నుంచి నాలుగు వేల దిరహంలు దాకా వారి వారి స్తోమతను బట్టి నష్టపరిహారం వసూలు చేసి బంధ విముక్తుల్ని చేశారు ఖైదీలలో మమసం గారి యొక్క అల్లుడు అబుల్ హాస్ కూడా ఉన్నాడు కానీ అల్లుడని నష్టపరిహారం వసూలు చేయకుండా విడిచిపెట్టలేదు ఇతర ఖైదీలకు మాదిరిగానే నష్టపరిహారం తెప్పించి విడుదల కమ్మని చెప్పారు మహమ్మద్ అస్లం గారు ఇక భర్తను విడిపించుకోవడానికి హజరత్ జైనబ్ జిల్లా గారు తన తల్లి హజరత్ ఖదీజా జిల్లా గారి నుంచి తనకు సంక్రమించిన కంటహారాన్ని మదీనాకు పంపించారు కంఠహారం చూడగానే మహజ అస్లం గారికు గత స్మృతులు అంతకుముందున్నటువంటి అనేక మధుర జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొచ్చాయి ఏహలోకం వీడిపోయిన తన అర్ధాంగిని తలుచుకొని బాధపడ్డారు హృదయం మూగగా మూగగా ఉంచింది దుఃఖం తన్నుకు వచ్చింది కంఠాహారం ఒక్కటే నా భార్య కదేజ జ్ఞాపకార్థంగా జైనబ్ దగ్గర మిగిలి ఉంది మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే దీన్ని జైనబ్కు తిరిగి తిరిగి చేద్దాం అన్నారు మమసం గారు సహబాలతో తమ ప్రియతమ నాయకుడే అలా అన్నప్పుడు ఇక ఎవరికీ అభ్యంతరం ఉంటుంది అదీగాక మమజలం గారు ప్రసన్నత కన్నా వారికి కావాల్సిందేముంది అందుచేత అందరూ సంతోషంగా అంగీకరించారు మమజస్లం గారు విచారవదనం విక వికసించింది కంఠహారాన్ని తన కుమార్తెకు తిప్పి పంపి అబుల్ హాస్ను విడుదల చేశారు ఇకపోతే గతంలో కురేష్ నాయకులు ప్రవక్త మోహసృష్ణ గారి యొక్క కుమార్తె జైన బ్రజల గారును వదిలే వదిలేయమని అబుల్ హాస్ని అడిగినప్పుడు ఆమె నా ప్రాణం నా హృదయస్వరి ఆమె నదిలి నేను ఎలా బ్రతకగలను నా ప్రాణాలన్నీ నా ప్రాణాన్ని నేను ఎలా తీసుకోను అని చెప్పి వారి ప్రతిపాదనను కూడా తిరస్కరించాడు అప్పట్లో అయితే అబుల్ హస్ ఇంకా అప్పటికి ఇస్లాం స్వీకరించకపోవడమే గాక బదురు యుద్ధంలో మహమ్మద్ సస్లం ఎదురు నిలిచినందున ఇప్పుడు అతను జ ఇప్పుడు అతను జైనబ్బు రజల్లా గారును వదిలిపెట్టక తప్పలేదు యుద్ధ ఖైదీగా పట్టుబడినప్పుడు అతన్ని మహమ్మద్ గారు విడిచిపెడుతూ మక్కా వెళ్ళగానే జైనబ్ను శాశ్వతంగా మదీనా పంపివేయాలని షరతు వధించారు ఎందుకంటే ఇప్పుడు ఈ సంబంధం తెగిపోయింది ఇస్లాం వేరు చేసింది అందుకే ఆమెను తిరిగి పంపించాలని ప్రవక్త మహమద్ సస్లం గారు ఒక షరతు పెట్టారు మహమ్మద్ అస్లం గారి యొక్క ఆజ్ఞ ప్రకారం జైన రజల్లా గారును మక్కా సమీపంలో ఉన్న ఒక చోట వదిలిపెట్టాలని అక్కడి నుంచి ఆమె హజరత్ జైద్ రజల్లా గారు మదీనా ఆమెను మదీనాకు హజరత్ జయద్రజల్లా గారు ఆమెను తీసుకొస్తారని ముందే నిర్ణయించబడింది అబుల్ హాస్ ఈ విషయం హజరత్ జైనజల్లా గారు వివరించారు ఆ తర్వాత అతను తన తమ్ముడు ఖనానాతో జైన బ్రజల్లా గారిను తీసుకెళ్లి మక్కా వెలుపల నిర్ణీత ప్రదేశంలో దిగబెట్టి వచ్చేయమని చెప్పారు జైన బ్రజల్లా గారు మదీనా వెళ్ళడానికి సిద్ధమయ్యారు అంతలో అబూ సుఫియాన్ భార్య హిందా వచ్చి ఏం చెల్లి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నావట నిజమేనా అన్నది ఈ మాట విని హజరత్ జైన బ్రజల్లా గారు ఆశ్చర్యపోయారు ఇంత రహస్యంగా ఉంచిన సంగతి హిందాకు ఎలా తెలిసిందో ఆమెకు ఆమెకు అర్థం కాలేదు ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ అవునంటే హిందా తనకేదైనా కీడు తలపెడుతుందేమో అసలే ఆమెకు మహమద్ సస్లం గారంటే మంట ఈ ఆలోచనతో హజరత్ జైన బ్రజల్లా గారు ఎటు తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయారు ఏదైనా అవసరమైతే సంకోచం లేకుండా చెప్పే చెల్లి నేను నీకు ప్రతి వస్తువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మన స్నేహ సంబంధాలకు ఎలాంటి లోటు రాకూడదు మగవాళ్ళ వ్యవహారాలు వేరు ఆడవాళ్ళ వ్యవహారాలు వేరు మగవాళ్ళు పరస్పరం ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళతో ఆడవాళ్ళైనా మనకి పనేంటి అన్నది హిందా ఎంతో ప్రేమ వలకబోస్తూ ఎంత ఎంత మధురంగా ఉన్నాయి మాటలు వాటిలో ఎంత పరోపకారం వ్యక్తమవుతోంది అయినా సరే హజరత్ జైన బ్రజర్ల గారి మనసు కుదుట పడలేదు ఏమైనా ఆమె హిందా నుంచి ఎలాంటి సహాయం కోరలేదు జైన బ్రజర్ల గారు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అది ప్రభాత సమయం కనాన అంటే అబుల్ హాస్ తమ్ముడు ఖనాన ఆమె కోసం ఒక ఒంటి తెచ్చి ఆమెను ఒంటి మీద ఎక్కించి బయలుదేరాడు దారిలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధనుర్బాణాలు కూడా వెంట తీసుకున్నాడు జైన ప్రజల్లా గారు మదీనా వెళ్తున్న సంగతి మక్కాలో అందరికీ తెలిసిపోయింది మమత శుంగర్ యొక్క మనస్సు బాధించాలన్న దుర్బుద్ధితో కొందరు కురైషులు ఆమెను మదీనా పోకుండా అడ్డుకోవాలని అనుకున్నారు వారిలో అబూ సుఫియాన్ కూడా ఉన్నాడు వారంతా ఆయుధాలు తీసుకొని వెళ్ళి జైన బ్రజల్లా గారును వెంబడించారు వారిని చూడగానే జైన బ్రజల్లా గారు కంగారు పడిపోయారు వారిద్దరిని సమీపించారు వారిలో ఒకడు వేగంగా ఒంట దగ్గరికి వచ్చాడు ఒంటెను అతని అతను ఒంటపై జైన బ్రజళ్ళ గారు చుట్టూ కట్టిన పరదా తొలగించి కత్తి చూపిస్తూ మర్యాదగా వెనక్కి పద లేదంటావా అని గదమయించాడు దాంతో జై జైన బ్రజళ్ళ గారు నిలువున కంపించిపోయారు ఆమె దయానీయ స్థితి చూసేటప్పటికీ ఖనానాకు పౌరుషం పురువిప్పింది తక్షణమే అతను విల్లు ఎక్కుపెట్టి చూపిస్తూ ఎవడైనా సరే అడుగు ముందుకు వేశాడా వాడి గుండెల్లో నుంచి ఈ బాణం దూసుకుపోవడం ఖాయం అన్నాడు ఉరిమి చూస్తూ కనానా అతని రౌద్రాకారం చూసి కురైషులు చల్లబడిపోయి పక్కకు తప్పుకున్నారు ఆగవయ్య బాబు బాణం విడవకు కాస్త మా మాట విను అన్న అన్నాడు అబూ సుఫియాన్ సరే ఏమిటో చెప్పు అన్నాడు కణాన ధనస్సు కిందికి దించుతూ ఇలా నువ్వేమని బహిరంగంగా తీసుకెళ్లడం ఏమీ బాగాలేదు మోమసం వల్ల మన ఇప్పటికే అనేక కష్టాలతో సతమతమైపోతున్న సంగతి నీకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అతని కూతురిని ఇలా తీసుకెళ్తే జనం చూసి మనల్ని గురించి ఏమనుకుంటారు మనం ఓడిపోయామని మన జాతి ఢీలా పడిపోయిందని అనుకో అనుకోరా ఈమెను పోకుండా ఆపినందువల్ల మనకు ఒరిగేదేమీ లేదు అందుచేత ఓ పని చెయ్యి ప్రజల్లో చెలరేగిన ఈ చర్చ అణిగిపోయి ప్రశాంత పరిస్థితి నెలకొన్న తర్వాత ఈమెను తీసుకెళ్లవచ్చు అప్పటిదాకా ఈమెను మక్కాలోనే ఉంచుదాం అన్నాడు అబూ సుఫియాన్ అబూ సుఫియాన్ చెప్పిన మాట బాగానే ఉంది కనానా దానికి ఒప్పుకున్నాడు జైనబ్ రజిల్లా గారును తిరిగి మక్కా తీసుకువచ్చాడు కొన్నాళ్ళకు జనంలో చర్చ తగ్గిపోయింది అప్పుడతను ఓ రోజు రాత్రి వేళ ఆమెను తీసుకెళ్లి నిర్ణీత ప్రదేశానికి చేర్చాడు అక్కడ జైనబ్ రజిల్లా గారి కోసం ఎదురు చూస్తున్న జైద్ రజిల్లా గారు ఆయన సహచరులు ఆమెను తీసుకొని పోయి మమత శృంగారి యొక్క సన్నిధికి చేర్చారు అబుల్ హాస్ భార్య నుండి వేరైపోయిన తర్వాత చాలా కాలం వరకు మక్కాలోనే ఉన్నాడు మక్కా విజయానికి కొన్నాళ్ళ ముందు ఆయన వ్యాపార నిమిత్తం సిరియా వెళ్ళారు వెళ్ళారు సిరియా సిరియా నుండి తన వర్తక బిడారంతో కలిసి మక్కాకు తిరిగి వస్తుంటే మార్గం మధ్యలో మదీనా సమీపంలో ముస్లిం సైనిక దళం ఒకటి వర్తక బిడారం దాడి చేసి సరుకుతో పాటు ఒంటలను స్వాధీనం చేసుకుంది దాడి సందర్భంగా ముస్లిం యోధులు వర్తక బిడారానికి చెందిన అనేక మంది మనుషుల్ని కూడా బంధించి తీసుకెళ్లారు హాస్ మాత్రం ఎలాగో తప్పించుకోగలిగాడు అయితే అతను ఆ రోజు రాత్రి చీకటిలో మక్కా వెళ్ళడానికి బదులు మదీన వైపు బయలుదేరాడు ఎంతో జాగ్రత్త వహిస్తూ ప్రజల కంటపడకుండా హజరత్ జైనజిల్లా గారు దగ్గరకు చేరుకొని తనను ఎలాగైనా కాపాడమని అభ్య అభ్యర్థించాడు మరుసటి రోజు ఫజర్ నమాజ్ వేళ పొద్దు పొద్దుగాల ఫర్ నమాజ్ టైం కాగానే మొహమద్ సస్లం గారు వెళ్ళి నమాజ్ ప్రారంభించారు ఆయన వెనుక పురుషులు వారి వెనుక ఆ పురుషుల వెనుక స్త్రీలు నిల్చున్నారు చూడండి ఇక్కడ మహజ్ సష్లం గారు ఉన్నప్పుడు మసీదులోకి పురుషులతో పాటు మగవారితో పాటు ఆడవారు కూడా వెళ్ళి మసీదులో నమాజ్ చేసేవారు ముందు మగవారు నిలబడితే వెనక వైపు ఆడవారు నిలబడేవారు మధ్యలో వీలైతే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని మధ్యలో మధ్యలో కూడా లైన్లలో పెట్టడం జరిగేది మహ్ సలం గారు ఉన్నప్పుడు ఇలా స్త్రీలు కూడా వెళ్ళి నమాజ్ చేసుకునే పద్ధతి ఉంది అని ఈ యొక్క చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది ఇక ఇక్కడ మన యొక్క ఫదర్ సమయంలో మమజు అస్లం గారు నమాజ్ చేస్తూ వెళ్ళి నమాజ్ ప్రారంభించారు ఆయన వెనక పురుషులు ఉన్నారు ఆ పురుషులు వెనక స్త్రీలు నిల్చున్నారు నమాజ్ ముగిసిపోయింది తర్వాత హజరత్ జైన రజల్లా గారు లేచారు లేచి నిలబడి ప్రజలారా నేను మమజు సుస్లం గారి యొక్క కుమార్తె జైనబ్ని నేను నా యొక్క మాజీ భర్త అబుల్హాస్ బిన్ రబీకు ప్రాణరక్షణ హామీ ఇచ్చాను మీరు కూడా అతనికి ప్రాణరక్షణ హామీ ఇవ్వండి అని ప్రకటించారు అల్లాహు అక్బర్ చూడండి మజీదులో ఆడవారు లేచి మాట్లాడటం మాట్లాడటం జరిగింది ప్రాణరక్షణ గురించి మాట అక్కడ జరుగుతుంది ఎవరు ఆమె మళ్ళీ మహమ్మద్ అస్లం గారి యొక్క కూతురు దైవ ప్రవక్త మొహద్దు అస్లం గారి యొక్క మాటలు విని అనుచరులారా జైన చేసిన ప్రకటన విన్నారు కదా దైవసాక్షిగా చెబుతున్నాను అల్లా సాక్షిగా చెబుతున్నాను ఈ సంగతి నాకు ఇంతకుముందు తెలియదు ముస్లింలలో అతి సాధారణ వ్యక్తి కూడా ఎవరికైనా ప్రాణరక్షణ హామీ ఎవరైనా సరే ఎవరికైనా ఇవ్వగలుగుతాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు మొహ్మద్ సలం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత కుమార్తె జైనబ్ రిజల్లా గారితో మాట్లాడుతూ అమ్మాయి అబుల్ హాస్ని బాగా సత్క సత్కరించాలి అయితే ఒక విషయం గుర్తుంచుకో అతను నీ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మసమ్మతం కాడు ధమ్మ ఇప్పుడు ధర్మసమ్మతంగా అతను నీ కోసం ఇప్పుడు భర్త కాడు అని చెప్పారు దీని గురించి కురాన్లో కూడా అనేక వాక్యాలు ఉన్నాయి ఎందుకు కాడు అనేది ఆ తర్వాత గారు వర్త వర్తక బిడారాన్ని వాణిజ్య బృందాన్ని సమరసత్తుగా స్వాధీనం చేసుకున్న అధికారిని పిలిచి ఏమన్నారంటే నా దగ్గర అబుల్ హాస్కు ఎలాంటి హోదా అంతస్తులు ఉన్నాయో మీకు బాగా తెలుసు మీరు స్వాధీనం చేసుకున్న అతని వ్యా వ్యాపార సరుకులు ఒంటెలను ఉపకార బుద్ధితో అతనికి తిరిగిచ్చేస్తే నా దృష్టిలో ఇది ఎంతో మంచి విషయం ఒకవేళ మీకు సమరసత్తుని వాపస్ చేయడం ఇష్టం లేకపోతే మీరే ఉంచుకోండి దానికి మీరే అందరికన్నా ఎక్కువ హక్కుదారులు కూడా అని మహద్ గారు చెప్పారు ఈ మాట వినగానే సైనిక దళంలోని ప్రవక్త మహమ్ గారి యొక్క అనుచరులంతా తాము అబుల్హాస్ సొత్తును అతనికి తిరిగి చేస్తాం అని అన్నారు ముక్తఖండంతో ఈ విధంగా అబుల్హాస్కు అబుల్ హాస్కు అతని వ్యాపార సొత్తు మొత్తం కూడా తిరిగి మళ్ళీ లభించింది ఆ తర్వాత అబుల్ హస్ మక్కా చేరుకొని ఈ వ్యాపార సొత్తులో ఎవరెవరికి ఎంతెంత వాటా ఇవ్వాలో వారందరికీ అంత వాటా సొత్తు ఇచ్చేసి కురేష్లారా మీకు నేను ఇంకా ఏదైనా ఇవ్వాల్సి ఉంటే చెప్పండి ఇచ్చేస్తాను అని అన్నారు ఖురైస్ నాయకులు ఈ మాట విని ఇంకేమీ లేదు దేవుడు నీకు దాని సత్ఫలత ప్రసాదించుగాక మేము నిన్నెల్లప్పుడూ మంచివాడిగా హక్కులు నెరవేర్చేవాడిగా చూసాము అని కూరైసులు అందరూ కూడా అన్నారు సరే నేను మీ అందరి హక్కులు నెరవేర్చాను కనుక వినండి మరి ఇప్పుడైతే ఒక విషయం వినండి అల్లాహ తప్ప ఆరాధనకు ఇంకెవరూ లేరు అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని మొహమ్మద్ సలల్లాహసం ఆ అల్లా యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహు అక్బర్ అర్షద్ ఉన్ ఇల్లాహు ఇల్లాహుల్లహు వా షధ్ అన్న మొహమ్మద్ నబ్దుహు వారసుహు అల్లా తప్ప ఆరాధనకి ఇంకెవరూ లేరు మరో ఆరాధ్యుడు లేడు మొహమ్మద్ సల్హస్లం అల్లాహ్ యొక్క ప్రవక్తాన్ని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని దైవసాక్షిగా చెబుతున్నాను అని ఆ కురేసులందరికీ కూడా ఆయన చెప్పేశారు మీరు గనక నా మీద నేను మీ సొత్తు కాజేశానని నింద మోపుతారన్న భయం లేకపోయి ఉంటే నేను మదీనాలోనే ఇస్లాం స్వీకరించి అక్కడే ఉండిపోయేవాణ్ణి ఇప్పుడు నేను మీ అందరి హక్కులు నెరవేర్చాను మీ అందరి సొత్తు మీకు తిరిగి ఇచ్చేశాను కనుక నా ఇస్లాం స్వీకార ప్రకటన ఇప్పుడు చేస్తున్నాను అన్నారు అబుల్ హాస్ రజల్లా గారు ఈ మాట చెప్పిన తర్వాత అబుల్ హాస్ రజల్లా గారు మదీనా వెళ్ళిపోయి దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లా హుస్లం గారిని కలుసుకున్నారు మొహమ్మద్ హుస్లం గారు పరమ సంతోషంతో ఆయనకు స్వాగతం చెప్పారు తర్వాత అబుల్ హాస్ రజల్లా గారు మొదటి వివాహాన్ని పునరుద్ధరించి ఆయన భార్యను ఆయనకు వాపసు చేశారు అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుబహాను హజరత్ అబుల్ హాస్ రజల్లా గారిని గురించి మహ్మద్ అస్లం గారు తరచుగా ఏమని చెప్తుండేవారంటే అతను నాతో మాట్లాడినప్పుడల్లా నిజమే నిజమే చెప్పాడు వాగ్దానం చేసినప్పుడు దాన్ని నెరవేర్చాడు అల్లాహు అక్బర్ ఆయనను పొగుడుతూ ఆయన గురించి ఈ విధంగా ప్రవక్త మహ్మజు అస్లం గారు అన్నారు అదేవిధంగా మనం ఇంతకుముందు సహబాల జీవిత చరిత్రలో కూడా చూసాం ఒక్కసారి కల్మా నిజంగా అల్లా పట్ల భయం భక్తి గౌరవం ఆరాధన నమ్మకం కలిగి ఎవరైతే ఇస్లాంలోకి వస్తారో అటువంటి వ్యక్తి ఒక్కసారి కల్మా చదివిన తర్వాత అషద్వున ఇల్లాహుల్లల్లాహు వా అషద్ మొహమ్మద్ అన్ అబ్దుహువార్ అసుహు అల్లాహ తప్ప ఆరాధన గర్హులు ఎవరు లేరు మరియు ప్రవక్త మొహమ్మద్ సుస్లాం గారు అల్లా యొక్క అని ఎవరైతే సాక్ష్యం ఇస్తారో ఒప్పుకుంటారో నమ్ముతారో ఈ యొక్క సద్వచనం పలికిన తర్వాత వారు అబద్ధం చెప్పలేరు వారు అబద్ధం చెప్పలేరు అది ఎక్కడైనా సరే వారు వారి మనసు ఎటువంటి అబద్ధం చెప్పడానికి కూడా ఒప్పుకోదు అని ఇలాంటి అనేక సంఘటనలను ఇంతకుముందు సహవాల జీవి జీవిత చరిత్రలో మనం చూడటం జరిగింది ధరణతారుల ఆధారంగా ఏదేమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లా తాలను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా ఇబ్రాహీం సంగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సేవకారులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సలహాహా అలసంగారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన శాంతి శాంతస్వీకాలకు కురిపించి మకామి ముహమ్మద్కు ప్రవక్తగానే వారసున చేసి అంతిమ దినం రోజు స్థానాన్ని ప్రవక్త మహమ్ గారికి ప్రసాదించే వల్ల ఆ మీన్ అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని కీడల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల అల్లా ఇహలోకంలో సమాధి యువతంలో ప్రళయ దినం రోజు పరలోకంలో మాకు అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మీరు ప్రవక్త మహమద్ సుస్మింగ్ గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు అదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్ అల్లా ఈ యొక్క ప్రసంగం ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఇతరుల ఇతరుల దాకా చేరుస్తారో వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆ మీన్ అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో ఎవరైతే మీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు మరియు ఇతరులకు కూడా సహాయం చేస్తూ చేయబోతూ ఉన్నారు అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆ మీన్ అల్లా మీరు మాపై పెట్టినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్ అల్హందుల్లా సుబాన్ అల్లా అల్లాహ్ అక్బర్ అషద్మ్ అల్లా ఇల్లాహుల్ అల్లాహు అక్బర్